ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇటీవల పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డు ని పరిగణించబోమని ప్రకటించింది అయితే ఇప్పుడు యుఐడిఏ ప్రకారం కొత్త ఫామ్ ఉపయోగించి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఆధార్ నంబర్ సైతం రద్దు చేసుకోవచ్చని తెలుస్తోంది కొత్త ఆధార్ రూల్స్ ప్రకారం ఆధార్ కార్డు ఉన్న వారు పద్దెనిమిది ఏళ్లు నిండిన తర్వాత కార్డుని రద్దు చేసుకోవచ్చు దీనికోసం యుఐడిఏ ఫామ్ అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్స్ పదహారు ప్రకారం కొన్ని సందర్భాల్లో మాత్రమే రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఆధార్ నంబర్లను కలిగి ఉన్న సందర్భంలో ఒక ఆధార్ నంబర్ క్యాన్సల్ చేసుకోవచ్చు ఒకటి మాత్రమే ఉపయోగించుకోవచ్చు అందులో కూడా ఏవైనా మార్పులు చేర్పులు వంటివి చేసుకోవడానికి యుఐడిఏ అవకాశం కల్పించింది ఆధార్ కార్డు లో ఫోటో పైన ఫోటో వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో కొత్త ఫోటోగ్రాఫ్ తీసుకోకుండానే పాత ఫోటోను లేదా బయోమెట్రిక్ సమాచారం లేకుండానే ఆధార్ నమోదు చేసిన సందర్భాల్లో వినియోగదారుడు ఆధార్ కార్డును రద్దు చేసుకోవచ్చు బయోమెట్రిక్ సమాచారాన్ని సంగ్రహించకుండా ఉండటానికి పెద్దలు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లాడిగా నమోదు చేసుకుని ఉంటే అలాంటి ఆధార్ నంబర్ కూడా రద్దు చేసుకోవచ్చు షెడ్యూల్ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ క్లాస్ వన్ సబ్ క్లాస్ సి ప్రకారం ఆధార్ నంబర్ హోల్డర్ అయిన నివాసి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అతని లేదా ఆమె ఆధార్ రద్దు చేయడానికి ప్రాంతీయ అధికార కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఆ తర్వాత మూడు నెలల్లో కార్డు రద్దు చేస్తారు ఆధార్ నంబర్ రద్దు చేసుకున్న తర్వాత ఆధార్ నంబర్ హోల్డర్ కు అథారిటీ అందించే సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయి ఐదు లేదా పదిహేను సంవత్సరాల నుండిన ఆధార్ నంబర్ హోల్డర్ అతను లేదా ఆమె బయోమెట్రిక్ సమాచారాన్ని అప్డేట్ చేయడంలో విఫలమైతే అతను లేదా ఆమె ఆధార్ నంబర్ డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత అప్డేట్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవచ్చు